హాయ్ హనీ స్మార్ట్ రూబీ ఛానల్ ఇవాళ రెసిపీ వచ్చి ఎమ్ఈమ్ఈ కేఎఫ్సి చికెన్ దీన్ని ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం ముందుగా శుభ్రం చేసుకున్న చికెన్ను తీసుకొని దానిని వన్ అవర్ అనేది ఉప్పు నీటిలో నానబెట్టాలి నానబెట్టిన చికెన్ను ఒక బౌల్లో తీసుకొని రెడ్ చిల్లీ పౌడర్ జింజర్ గార్లిక్ పేస్ట్ గరం మసాలా సాల్ట్ కర్డ్ పెరుగు వేసుకొని బాగా కలుపుకోవాలి కలుపుకున్న ఈ చికెన్ను మ్యాగ్నెట్ చేసుకున్న చికెన్ను నైట్ అంతా ఫ్రిడ్జ్లో ఉంచాలి అలా లేదు అనుకుంటే మినిమమ్ టు మినిమం ఫోర్ అవర్స్ అనేది చికెన్ మ్యాగ్నెట్ అయిన చికెన్ మ్యాగ్నెట్ చేసుకోవాలి ఫోర్ అవర్స్ అనేది అప్పుడే చికెన్ అనేది జ్యూసీగా వచ్చిద్ది ఈ కలుపుకున్న చికెన్ను ఫోర్ అవర్స్ తర్వాత తీసి సెకండ్ స్టెప్ ప్రాసెస్లోకి వెళ్దాం ఇప్పుడు మ్యారినేట్ చేసుకున్న చికెన్ తీసుకున్నాం దానిలోకి రెడ్ చిల్లీ పౌడర్ గరం మసాలా సాల్ట్ మైదా ఓట్స్ కార్న్ఫ్లోర్ బ్రెడ్ క్రమ్స్ రెండు కోడిగుడ్లు రెండు కోడిగుడ్లు వన్ కప్ బియ్య పిండి ఒక ప్లేట్లో బియ్య పిండి వేసుకుని మ్యారినేట్ చేసుకున్న చికెన్ను బాగా ఆ బియ్య పిండిలో డిప్ చేసుకుని పక్కన పెట్టుకుందాం దాని తర్వాత కంపల్సరీ విత్ స్కిన్ ఉంటే కేఎఫ్సీ చికెన్ అనేది చాలా టేస్టీగా ఉండేది నేను వితౌట్ స్కిన్ తీసుకున్నాను విత్ స్కిన్ తీసుకోండి నెక్స్ట్ నీటిలో ఉప్పు నీటిలో వన్ అవర్ అనేది కంపల్సరీగా నానబెట్టాలి తర్వాత రెండు కోడిగుడ్లను తీసుకొని దాన్ని బాగా బీట్ చేయాలి బీట్ చేసిన తర్వాత బియ్యపిండిలో పిండిలో మ్యారినేట్ చేసుకున్న చికెన్ చికెన్ను మళ్ళీ ఎగ్లో డిప్ చేయాలి ఎగ్ ఎగ్లో డిప్ చేసిన తర్వాత ఒక ప్లేట్ తీసుకుని దానిలోకి బ్రెడ్ క్రమ్స్ కార్న్ఫ్లోర్ మైదా గరం మసాలా చిల్లీ పౌడర్ సాల్ట్ ఓట్స్ ఓట్స్ను జస్ట్ మిక్స్ చేయాలి మిక్సీ చేయాలి మిక్సీ చేసి వేసుకోవాలి ఈ ఫోర్ ఫ్లార్స్ని బాగా కలుపుకోవాలి బాగా కలుపుకున్న తర్వాత బియ్య పిండిలో డిప్ చేసి పక్కన పెట్టుకున్న చికెన్ను మళ్ళీ ఎగ్లోకి డిప్ చేయాలి ఎగ్లో నుంచి తీసేసి ఈ ఫోర్ ఫ్లార్స్లో మళ్ళీ డిప్ చేయాలి డిప్ చేసి పక్కన పెట్టుకోవాలి చికెన్ అనేది మొత్తం పీస్కి పట్టేటట్టు జిప్ డిప్ చేయాలి ప్రెస్ చేసి డిప్ అనేది చేయాలి డిప్ చేసి పక్కన పెట్టుకొని చికెన్ నేను హాఫ్ కేజీ తీసుకున్నా దానికి క్వాంటిటీస్ వన్ కప్ మైదా హాఫ్ కప్ కార్న్ఫ్లోవర్ హాఫ్ కప్ బ్రెడ్ క్రమ్స్ హాఫ్ కప్ ఓట్స్ సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ రెడ్ చిల్లీ పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ గరం మసాలా ఈ ఫ్లాస్లో వేసి కలుపుకోవాలి ఇప్పుడు పాన్ పెట్టుకొని దానికి డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకొని ఫుల్ ఫ్లేమ్ మీద పెట్టుకొని ఆయిల్ హీట్ చేసుకోవాలి పీసెస్ వేసేటప్పుడు ఫ్లేమ్ అనేది మీడియంలో ఉండాలి ఇది ఫ్రై చేసేటప్పుడు కూడా ఫ్లేమ్ అనేది మీడియంలోనే ఉండాలి ఈ చికెన్ ఫ్రై అవ్వడానికి మినిమం ఫిఫ్టీన్ మినిట్స్ టైం తీసుకుంటుంది ఫిఫ్టీన్ మినిట్స్ మీడియం మీదే ఉండాలి లేకపోతే పైన క్రిస్పీగా లోపల చికెన్ అనేది పచ్చిగా ఉండిద్ది అలా కాకుండా మీడియం ఫ్లేమ్ మీద ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మొత్తం ఫ్రై అవ్వడానికి ఫిఫ్టీన్ మినిట్స్ ఈ ఫిఫ్టీన్ మినిట్స్లో మధ్యలో టర్న్ చేస్తూ ఉండాలి చికెను ఓట్స్ అనేది జస్ట్ మిక్స్ చే మిక్సీ వేయాలండి జస్ట్ జస్ట్ ఇలా తిప్పాలి అంతే మొత్తం పిండిగా వేయకూడదు ఓట్స్ అనేది ఇప్పుడు కుక్ అయిపోయిన చికెన్ను టిష్యూ పేపర్ వేసుకొని తీసేసుకుందాం వీడియోలో చెప్పిన విధంగా సేమ్ అన్నీ అలానే ఫాలో అయితే కేఎఫ్సీ స్టైలే చికెన్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ షేర్ అండ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ